ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని స్వీకరించారు. వాటన్నిటిపైన సత్వరమే చట్ట ప్రకారం విచారణ చేసి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకి ఆయన ఆదేశించారు. గుంటూరు బ్రాడ్పేట 5/7లో ఈడే మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెండవ బ్రాంచ్ తాటిబెల్లం కాఫీ షాప్ ని సినీ హీరో సుమన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడారు. ఈ షాప్ ఉంది, ప్రజలందరికీ మీ యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ షాప్ ఓపెనింగ్ చేయడం జరిగిందని తెలియజేశారు. తాటిబెల్లం టీ, కాఫీ, టిఫిన్స్, స్నాక్స్ మరియు జ్యూసులు, రోజ్ మిల్క్, బాదం మిల్క్, మామిడి ఐస్ క్రీమ్ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆల్రెడీ గతంలో మిల్లెట్స్ హోటల్ అనేది కంపల్గా స్టార్ట్ అయ్యింది.
అదే విధంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంత ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసిన అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది మరి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా బీపీ కానీ షుగర్ కానీ అంతా కంట్రోల్లో ఉంటుందని చెప్పడం కూడా జరుగుతుంది మనం ఇదంతా కూడా డబ్బులు లాభాపేక్ష కాకుండా అందరూ ఆరోగ్యం బాగుండాలి మేము బాగుండాలి మాతో కూడా అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్లో ఈ వాటర్ స్థాపించడం జరిగింది అందరి సహాయ సహకారాలు కూడా మాకు అందించినంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా ఎలాంటి కార్యక్రమాలు చేసినా మా ముందు నేను అనిపించే సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు కూడా అందరూ మీ హెల్త్ చూసుకోండి మీరందరూ మీకు రెస్ట్ ఉండదు మీకు టైం ఉండదు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత సోమవారం మంగళగిరి శ్రీ గంగా ప్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చావా టెస్ట్ మంగళగిరి గంగా బేవరంబ సన్నిధిన ఈ కార్యక్రమం 8/9 ఇవాళ కార్యక్రమం 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. భక్తులు సహకరించి భక్తుల సహకారంతో బోర్డు సభ్యులు 32 మంది బోర్డు సభ్యులు సభ్యులతో సహకారంతో ఈ కార్యక్రమం దిగ్గుజే జరుగుతుంది. ఈ కార్యక్రమం బాగా జరగాలని భగవంతుడు ప్రజలందరూ ఆశీస్సు ఉండాలని కోరుతున్నాం. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. గత సంవత్సర కాలం నుంచి మేము కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మా ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా 32 మంది సభ్యులు అదేవిధంగా భక్తుల యొక్క విరాళాలు ఇలా అందరూ కలిసి ఈ మన గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రతి నెల సోమవారం ప్రతి నెల కూడా అమావాస్య తర్వాత వచ్చే సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా ఆ స్వామివారి ఆశీస్సులతో జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఉన్న గంగా భవరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతి అమావాస్య వెళ్ళిన సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో ఈ నెల ముఖ్యంగా ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసం కనుక ఈ మాసంలో కూడా పోయిన నెల నుంచి 2,000 మందికి 3,000 మంది పెట్టినా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ నెలలో 5,000 మంది పెట్టాలని ట్రస్ట్ చైర్మన్ గారు నిర్ణయించి భక్తుల సహకార ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈరోజు 5,000 మందికి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈరోజు కార్తీక మాసం తొలి సోమవారం. ఈరోజు ఆ స్వామివారి సన్నిధిలో మనం అన్నప్రసాదం తీసుకుంటే మనలో ఉన్న దోషాలన్నీ పోయి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా మగరిలో ఉన్న ప్రజలు అందరూ కూడా సహకరించి ఈ అన్నపూర్ణ ఓం నమ శివ. మంగళగిరిలో గంగా భవరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల ఫస్ట్ వారంలో వచ్చే ఈ అన్నదాన కార్యక్రమానికి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున ఈ అన్నదాన కార్యక్రమం
भक्त सहकार मुफ रूम मंदिर भक्त सहकार एवरिचन तोचने विधा वाल दूसकोनी कार्यक्रम प्रती ने फस्ट वार कार्यक्रम नेरवे अलागे कोई वेल मंदी सुमार फ्रेंगीपुरम मंडलम परिषत् कार्यालयंलो सोमवारं नैपुण्य गणन सर्वेपै सचिवालय सिब्बंदिकि शिक्षण कार्यक्रमं निर्वहिंचारु। स्किल सेंसस् मंडल कोऑर्डिनेटर् रामकृष्ण मात्लाडुतू अन्नि ग्रामाल्लो सर्वेलु 15 नुंचि 59 एळ्ळ वयसु गल वारि नुंचि समग्र डेटा सेकरिंचाल्सि उंटुंदनि ई संदर्भंगा तेलिपारु। कार्यक्रमंलो एंपीडीओ वेंकटेश्वरराव पाल्गोन्नारु। ఫిరంగిపురం లోని ఎంటిఆర్ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సోమవారం రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభించడం జరిగింది। ముందుగా ఎంటిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఫిరంగిపురంలో వారానికి 2 రోజులు స్థానికంగా ఉండి మండలంలో సౌకర్యాల కల్పనకి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు। కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు। మహాదేవుడు పల్లెని రోజు ఇంత అభివృద్ధి చెందినంటే కారణం ఏంటంటే తెనాల శ్రావణ్ కుమార్ గారిని ప్రతి ఒక్క कार्यालय जिला कार्यालय कार्यदर्शी गुंटूर जिला अपन पार्टी अध्यक्ष जनसेन नायक केशव कार्यालयानी अंदर पार्टी
कार्यक्रम अपजेपनाटे सभ्यत् इन समि अंदर कल నర్సరావుపేట శ్రేయ హాస్పిటల్ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయంలో ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి ఫిరంగిపురం మండలంలోని పలు గ్రామాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైద్యులు వసంత కిరణ్ తేజస్విని దీర్ఘకాలంగా సంతానం లేక ఇబ్బందులు పడుతున్న మహిళలకి పలు సూచనలు చేసి వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అందరికి నమస్కారం. మేము శ్రేయ హాస్పిటల్ నుంచి డాక్టర్ వసంత కిరణ్ గారి ఆధ్వర్యంలో ఫిరంగిపురంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో మా యొక్క ప్రత్యేకత, మా హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని దంపతులకి సంతానం కలిగించడం. సో ఇక్కడ ఈ క్యాంపులో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే మహిళలకు ఉచిత పరీక్షలు చేయించి ఆ పరీక్షల ద్వారా మందులు ఉచితంగా అందజేయడమే ఆ యొక్క క్యాంపు యొక్క ప్రత్యేకత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.